బతుకమ్మ పండుగ అంటేనే బతుకునిచ్చిన తల్లి బతుకమ్మ, బతుకుకు బాట చూపే తల్లి బతుకమ్మ, బ్రతకడానికి మన తోవ చూపిస్తుంది ఈ పండుగ. ఈ పాటల పరమార్థం అంటే ఏ పండుగైనా మనం కొత్త బట్టలు కొనుక్కోవడం, మంచి మంచి పిండి వంటలు చేసుకోవడం, ఆ పండుగకి మూలమైన ఏదో ఒక కథ చెప్పుకొని ఆ రోజుకి సరిపోతాం. కానీ బతుకమ్మ పండుగను చూసినప్పుడు మన తరతరాల ఆచారాలను, మన సంస్కృతిని, మన జీవితంలో మనం పడుతున్న కష్టాలను, నష్టాలను పాటల రూపంలో ఒక తర నుండి మరొక తరానికి అందిస్తాం. ఒక 80 ఏళ్ళ ముసలాడు అంటే ఇప్పుడు బతుకుంటే ఆమె 150 ఏళ్ళు ఉంటే ఆమె చెప్పిన పాట ఎందుకు 150 ఏళ్ళు అంటే ఆమె బాల ముందు తరగతి నేర్చుకుంది. కృష్ణుడు పుట్టేటప్పుడు మామూలుగా మనం ఇప్పుడు జ్యోతిషం తెప్పించుకుందామనుకుంటున్నాం జ్యోతిషం, కానీ ఆ రోజుల్లో ఎరగన వాళ్ళు ఎరగన చెప్తారు వచ్చేది చెప్తూ సోలు చెప్పేవాళ్ళు. రేప కొండకపోయి బియ్యాలో, రేప సూలలు తెచ్చి బియ్యాలో, అల్లెరేవో పుట్ట బియ్యాలో, అద్దపు కావాలు బియ్యాలో, గిద్దెడు ముద్దలు బియ్యాలో, గిల్లి అల్లిన ముద్ద బియ్యాలో, తుమ్మెడు ముద్దలు బియ్యాలో, తులికి సవాళ్ళ బియ్యాలో. ఇట్లా ఆ పాట ఒక బుట్ట ఏంటి, ఆ బుట్టకి ఎంత విలువ ఉంది అంటే మనకు ఇవాళ డబ్బులు డబ్బులు ఇచ్చి మనం పరిగెత్తి చెప్పించుకుంటున్నాం మన మన జీవితం ఎట్లుంది అని. ఆ నిజమో కాదో ఎవరికి అది నమ్మశక్యం అంటే కొన్ని విషయాలు లేదు. కానీ ఆ రోజుల్లో మీ ఇంట్లో కృష్ణుడు పుడతాడమ్మా అని చెప్పడానికి ఆమె అల్లుకున్న బుట్ట కొండకు పోయి కోణకు పోయి ఆ తీసుకొచ్చుకొని బుట్ట అల్లుకొని దాన్ని అందంగా అమర్చుకుంటాం. ఇక్కడ నిజమైన ముత్యాలు కావాలి, వాళ్ళు పెట్టే ముందు మా పసుపు ఆ బొట్టే అవి పెట్టిన తీరు ముత్యాలు అందుకున్నంత గొప్పగా ఆ స్త్రీ చెప్పుతుంది ఆ పాటలు. అట్లాగే ఊరికి ఉత్తరాలలో గుణాల మంది వలలో, గుణాల మంది కిందలో, ఉత్తముడి చెరికే వలలో, ఉత్తముడి చెరికేలో, రత్నాల పంది వలలో. ఈ పండుగ ఈ చెట్ట అంత చెప్తులు ఎవరికి ఇచ్చేది ఒక కమ్మరి కొలిమి. తను ఆ కొలిమి ఎట్లా ఉంది అంటే చక్కగా వాళ్ళు కూడా అలంకారం చేసుకున్నారు. సోరెడు ముత్యాలు బియ్యాలో, సోదెప్పుగానుంటే బియ్యాలో. ఇవాళ నిజంగా డబ్బు ఉంటేనే డబ్బు ఉన్న కొద్దిగా మనకు ఫీల్ అవుతుంది, పరిగెత్తుతున్నాం. 1 లక్ష సంపాదిస్తే 10 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తే కోటి ఇట్లా. కానీ ఒక శ్రమ సౌందర్యాన్ని చూపించిన పాటల వల్ల గత జీవితాలు మనకు అర్థమవుతుంది. మనం ఇవాళ ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు ఆ పాట చెప్తాను. అక్కడ ఆ కమ్మరి కొలిమిలో ఊదుతా ఉంటాడు, ఊది మంట బయటికి వస్తూ ఉంటే అవట ఆకాశంలో ఉండే నక్షత్రాలా ఉన్నాయట. నడక మరి బిడ్డమియ్యాలో, సూర్యుడిని గోరుమియ్యాలో అంటే ఎంత చైతన్యంగా ఆ పిల్లలు పనిచేసుకుంటున్నారు. ఆ పాటల సౌందర్యం, శ్రామిక సౌందర్యం, శ్రమ సౌందర్యాన్ని అంత గొప్పగా ఉన్న పాటల గురించి మరి ఇవాళ పూల సంబరం అంటున్నాం. తీరు తీరు పూలతో మనం బతుకమ్మను పేరుస్తా ఉన్నాం. గురుకు పూలతో ఇవ్వాలో, గోడలు కట్టి బియ్యాలో, తండ్రి పూలతో బియ్యాలో, తలుపులే పేచి బియ్యాలో. ఒక ఇల్లు కట్టినట్టుగా స్త్రీ తన ఇంటి యొక్క సౌందర్యంగా తెలుసుకుంటుందో బతుకమ్మను పేర్చేటప్పుడు ఆమె కళాత్మకతను గురించి. ఈ కళాత్మకత అనేది ప్రతి స్త్రీకి ఉంది, దాన్ని వెలికి తెచ్చిన సందర్భం బతుకమ్మ. ఎన్నో తరాల క్రింద మన స్త్రీలు బయటికి రాలేదనుకున్నాం, కానీ బతుకమ్మను సృష్టించిందే వారు. మన కాకతీయ చరిత్రలో చూస్తే రుద్రమదేవిని వెన్నుపోటు పొడిచే సందర్భంలో ఒక మామూలు సైనికురాలు ఆమె కట్టంగా నిలబడి ఆమె కాపాడింది అని చరిత్రలో మనం చూస్తాం. ఆ సందర్భంలో అమ్మ నువ్వు మరి నువ్వు మన రాజ్యాన్ని కాపాడిన తల్లిని, నువ్వు తిరిగి నీ పేరు నిలబడిపోవాలి మా మధ్యన ఆడిపాడి అదే బతుకమ్మగా మారిందని మౌఖికంగా ఒక కథ విన్నాం. అట్లా పౌరాణికంగా చూస్తే లక్ష్మీదేవి మహిషాసుల కత్తిని చూస్తే
ఇంకొక కోణంలో మరి ఉషా గారు మాట్లాడతారు.